రండి రండి రండి. నమస్కారం సార్. రండి. ఇదే సార్ మన ఇల్లు. ఈవిడెవరు సార్? మీ అమ్మాయా? తన్న భార్య సార్. ఓ సారీ సార్. దీనికి ఒక చిన్న ఇల్లు కొనిద్దాం అనుకున్నాను. దాని అదృష్టం బాగుండి పెద్ద ఇల్లే కుదిరింది. ఈ ఇంట్లో మొత్తం ఎన్ని రూములు ఉన్నాయి సార్? ఈ ఇంట్లో మొత్తం 4 రూములు సార్. కింద 2 రూములు ఉన్నాయి, పైన నాగార్జున పవన్ రూమ్. అదేంటి నాగార్జున పవన్? అదేంటంటే సార్, ఆ రైట్ సైడ్ రూమ్ ఉంది. ఖుషీ సినిమా షూటింగ్ అప్పుడు పవన్ కళ్యాణ్ భూమి కినడముని జూమ్ చేయడం, ఆ రూమ్ లోనే తీశారు సార్. అయితే దాన్ని మన బెడ్రూమ్ గా సెట్ చేసుకుందాం. మరి నాగు రూమ్? నాగు కాటే గడ్డు కొంచెం దూరంగా నిల్చో. అదా, నిన్నయం షూటింగ్ జరిగినప్పుడు నాగార్జున గారు అమల గారు ఆ రూమ్ లోనే ఉండేవారు. అక్కడే వాళ్ళిద్దరికి లవ్ డెవలప్ అయింది. అయితే ఆ రూమ్ నాకు. ఏమే, నువ్వు ఒక రూమ్ లో నేను ఒక రూమ్ లో ఉండగలమా? ఏం బాబు, నాగార్జున పవన్ రూమ్ ఇక్కడ ఉంది, వాళ్ళెందుకని ఇల్లు కొనలేదు? తెలిసిపోయింది, నువ్వే ఇల్లు ఇవ్వను అంటావు. నాగుకి ఇస్తే పవన్ కోపం వస్తుంది, పవన్కి ఇస్తే నాకు కోపం వస్తుంది. ఈ ఇల్లు మాకు బాగా నచ్చింది, మిగతా రూములు తర్వాత చూద్దాం అన్నట్టు. కిచెన్ ఎక్కడ? మెయిన్ హైలైట్ అదే సార్, ఫుల్లీ మేడ్ ఆఫ్ ఇటాలియన్ మార్బుల్స్. అదిగో అటు సార్, ఇటాలియన్ మార్బుల్ అట, రా చూద్దాం. ఉండాలి, ఏమైపోయింది? పవన్ కళ్యాణ్ రూము ఇలా చూడండి, రూమ్ ఫుల్ గా ఏసీ, కానీ దాని అవసరం ఉండదు. జాలీగా ఉండొచ్చు, ఖుషీగా ఉండొచ్చు సార్, ఖుషీ సినిమాలాగా. ఖుషీ సినిమా అంటే ఓకేనా? ఇల్లు నాకు నచ్చింది. ఎంత రేటు చెప్తున్నావు బాబు? ఒక 90-80. ఇలా చూడు బాబు, రౌండ్ గా 150 ఫిక్స్ అయిపోదాం. ఇక్కడ ఏం వీడు చూడలేదు బాబు. బాబు బాబు, ఏమైంది సార్? ఏమైంది బాబు? చూసారు సార్ గోడ అంత స్ట్రాంగ్ గా ఉందో? గోడలు స్ట్రాంగ్ అని ఒప్పుకుంటారు బాబు, అందుకని చక్కగా ఉన్న గోడలు ఎందుకు తోస్తున్నావు? గోడకేం కాదు, మీరు వెళ్ళి క్యాష్ తీసుకురండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఈ అబ్బాయి చాలా స్ట్రాంగ్ కదా, అతుక్కోవాలి చూస్తున్నావా బాబు? ఎక్కడ ఎక్కడ బాబు? ఇక్కడ ఉన్నాను. ఏమి వద్దు వద్దు, నీ ఇష్ట ఇష్టాలు నాకు తెలియవు, అవి బాగుంటాయి, మందు కొట్టి తిను, బాగా ఆకలిస్తుంది. ఇది నా ఇల్లు, వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపో. ఏంటి ఆటలుగా ఉందా? ఇది నా ఇల్లు, నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళాలంటే వెళ్ళను. నాకేమైనా నువ్వంటే భయం అనుకున్నావా? నేను ఎన్నో దయ్యాల సినిమాలు చూశాను, నీలాంటి దయ్యాలకి చింత చెట్లు, వేప చెట్లు, శ్మశానం లాంటి ఎన్నో అందమైన చోట్లున్నాయి కదా, ఏ ఇంట్లోనే ఉంటానని ఎందుకు మొండికేస్తున్నావు? ఇది నా ఇల్లు, కావాలంటే నువ్వు పోరా అక్కడికి. ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడి డీల్ ముగించుకుందాం అనుకుంటే నువ్వేంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? ఇదే మగదయ్యనివై ఉంటే కథ ఇంకోలా ఉండేది, నువ్వు ఒక ఆడదానివైనందువల్ల సైలెంట్ గా ఉన్నాను. ఇది నా ఇల్లు, ఇది మా నాన్నగారి కళ, ఆయన లక్ష్యం. నా దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నాయి, చూపించనా? ఏది నీ దగ్గర నుండి చూపించు, కమాన్ షో, నీ రిజిస్ట్రేషన్ పేపర్ చూపించు. అదేంటి అలా కోపంగా చూస్తున్నావు? అలా చూసినంత మాత్రానా నేనేమైనా భయపడతాను అనుకున్నావా? ఏది ఎక్కడుంది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది. లేదే, ఏమైపోయింది? ఈరోజు తను అంత చూస్తాను, ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, తనైనా ఉండాలి. నిన్నేం చేస్తానో చూడు. ఏయ్ ఎక్కడున్నావే, రా నా ముందుకి.
రమ్మంటుంటే. వీడికేమైనా పిచ్చెక్కిందా? బ్యాట్ పట్టుకుని తిరుగుతున్నాడు. ఎక్కడుంది? ఏమైంది? ఎందుకు నన్ను చూసి భయపడటం లేదు? కమా కమా, నాతో ఫైట్ చెయ్యి. రా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే అంతే.